నాందిగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది కార్యక్రమంలో వాళ్ళు చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి దానికి ధీటుగా ఒకటే నేను సమాధానం చెప్తున్నా. ఒక్క మైదుపూర్ నియోజకవర్గాన్ని తీసుకోండి. మనకి గడిచినటువంటి 14-19 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కేవలం 950 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను అంటున్నాడు. కానీ మరి ఏ పథకాలు ఎంత చేశాడనేది ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంతవరకు ఎటువంటిది లేదు. మేము చెప్తున్నాం ఈ 4.5 సంవత్సరాల్లో సంక్షేమం ఏ రకంగా జరిగిందో అంతకు రెట్టింపు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తున్నాం ఈరోజు. మరి దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం, మనం ఈరోజు ఒక మున్సిపాలిటీలోని తీసుకోండి, మైదుపూర్ మున్సిపల్ పరిధిలోని తీసుకున్నాం, గడచిన తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యి అవినీతికి చేసి బహుశా ఈ వారం 10 రోజులు టెండర్స్ కూడా రాబోతున్నాయి. మరి అభివృద్ధి అనేది చూసారా? మీరు ఏం చేశారో చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు ఈ మున్సిపాలిటీలో 1 కోటి రూపాయలు అభివృద్ధి జరిగిందని చెప్పండి. అవినీతి తప్పగా అభివృద్ధి జరగలేదు మున్సిపాలిటీలో. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అంత అవినీతే దానికి కారణమే నిదర్శనం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు. మరి జైలు పోయాలని రాజమండ్రి సెంట్రల్ జైలు పోయినాడు. ఎందుకు పోయినాడు? అవినీతి ఆరోపణలు. అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు అవినీతి చేశారు. అదే రకంగా ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతోనే అవినీతి జరిగింది. రాష్ట్ర కథ దాంట్లో 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. మరి ఎవరు కూడా న్యాయస్థానాలు ఉన్నాయి. ఇంతవరకు ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటా వచ్చినాడు. అటు గడువు తిరిపోయింది, ఇప్పుడు నిక్కచ్చిగా జరుగుతుంది. మరి అదంతరికి పోలీస్ అధికారుల మీద చేస్తున్నాడు. ఎవరు డీఐజీ రఘురామ్ రెడ్డి అంట, ఇంకొకరు ఐజీ ఇదంట. అయ్యా చంద్రబాబు నాయుడు, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీస్ అధికారులతో నీ గవర్నమెంట్ లేరా? ఆ రోజు మంచోళ్ళ అంటే ఈరోజు చెడు, అంటే నువ్వు తప్పు చేస్తే దాన్ని కనిపెట్టి శిక్షించిన వాటిని తప్పుటోళ్ళంటవా? ఇదే అధికారులంతా ఈ ఎస్ఐలు కానివ్వండి, సీఏలు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, ఐజీలు కానివ్వండి, డీఐజీలు కానివ్వండి, వీరంతా నీ ప్రభుత్వం.